ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ లో హత్యా ప్రయత్నానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతను, దేశంలో ఉన్న వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు పరామర్శించారు. కొంతమంది ఫోన్లోను, కొంతమంది నేరుగాను జగన్మోహన్ రెడ్డిని పరామర్శించిన సంగతి కూడా విదితమే. ఇప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జగన్ కు ఫోన్ చేశారని, జగన్ యొక్క యోగక్షేమాలు అడుగు తెలుసుకున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై జరిగిన దాడిని ప్రధాని చాలా సీరియస్ గా తీసుకున్నారని, జగన్మోహన్ రెడ్డితో దాడి ఎలా జరిగింది అనే విషయాన్ని సంక్షిప్తంగా తెలుసుకున్నారట. ఎయిర్పోర్ట్ లో జరిగిన సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, అది కేంద్ర ప్రభుత్వానికే సంబంధం ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక దీనిపై మోదీ సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టేందుకు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఆదేశించారట. చూడాలి ఈ కమిటీ నిజాలను ఏ విధంగా బయటకు తీస్తుందో. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.